ప్రభు యేసుక్రీస్తు ప్రేమ మనందరి జీవితాల్లో మనకు తోడైననుగాక. ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రభు మనకిచ్చినటువంటి అవకాశం కొరకాయి దేవునికి స్తుతి స్తోత్రాలు తెలియచేస్తూ మీ అందరినీ వాక్య ధ్యానం కొరకాయి ఆహ్వానిస్తూ ఉన్నాను. గత వారాల్లో నిజమైనటువంటి భక్తి ఎలాంటిది అనే విషయాన్ని మనము ధ్యానం చేసుకున్నాం. నిజమైనటువంటి భక్తి అనగా నీతి, న్యాయము, కనికరము, ప్రేమ, వీటన్నిటినీ మనం కలిగి ఉండటం ద్వారా నిజమైనటువంటి భక్తి జీవితము మన జీవితాల్లో కలిగి ఉంటుంది అనే విషయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. మనము దేవుని ఆరాధించడం ద్వారా మన జీవితాలు పరిపూర్ణమైనటువంటి జీవితాల్లో మనము ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉన్నాం. దేవుని యొక్క ఆరాధనలో మనం దేవుని ఆరాధించుట దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదము. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన అనేక విధాలుగా తండ్రినటువంటి దేవునికి తనకు మధ్య గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తు అనేక పర్యాయాలు సమాజ మందిరంలో ఆయన ఆరాధించడం సువార్తల్లో మనము చదువుతూ ఉంటాం. ఎందుకనగా యూదులకు ప్రతి 10 యూదా కుటుంబాలకు ఒక సమాజ మందిరం ఉన్నది. ఈ సమాజ మందిరాల్లో యూదులు చిన్న వయసు నుండి వారు దేవుని యొక్క వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవారు. అలాగే వారు ప్రార్థనలు చేసేవారు. ఆ ధర్మశాస్త్రాన్ని వారు పఠించి దాని వివరణ చెప్పుకునేవారు. అలాంటి సందర్భాల్లో యేసుక్రీస్తు ఏ ప్రదేశంలో ఉంటే ఆ ప్రదేశంలో ఉన్నటువంటి సమాజ మందిరంలోనికి యేసు ప్రవేశించి తండ్రినటువంటి దేవుని ఆయన ఆరాధించాడు. ధర్మశాస్త్రాన్ని ఆయన పఠించినటువంటి ఆ సందర్భాలు మనం చూస్తాం. 3 సంవత్సరాలు యేసుక్రీస్తు యూదుల మధ్య ఆయన సేవ చేశాడు. ఈ 3 సంవత్సరాల్లో అనేక సార్లు యేసు సమాజ మందిరంలో బోధించాడు. మిగిలినటువంటి యూదులందరితో కలిసి ఆయన బోధించినప్పుడు ఆయన బోధించినటువంటి బోధ శాస్త్రులకు, పరిసయ్యులకు బోధించినటువంటి బోధకు ఎంతో వ్యత్యాసముగా ఉన్నట్లు మనము అర్థం చేసుకుంటాం. ఆశ్చర్యపోయారు యూదులు. ఈ బోధ కొత్తగా ఉన్నదేమి అని వారు ఎంతగానో ఆశ్చర్యపోయారు. ఎందుకనగా శాస్త్రులు, పరిసయ్యులు బోధించినటువంటి విధానము వారు బోధించిన వారే కానీ దాన్ని తమ జీవితంలో అనుసరించిన వారు కాదు. కాబట్టి వారు బోధించినటువంటి బోధకు ఎలాంటి విలువ అనేది కలగలేదు. ప్రభునైనటువంటి యేసుక్రీస్తు ఆయన ఏదైతే బోధించాడో ఆ బోధన తన జీవితంలో అన్వయింపచేశాడు. ఆయన ఏదైతే చేశాడో అదే ఆయన బోధించాడు. ఈ దినాల్లో అనేక మంది బోధించువారుగానే ఉంటున్నారు, కానీ ఆ బోధన తమ జీవితంలో అన్వయించుకునేవారుగా ఉండటం లేదు అని తెలుసుకోవలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి మనం బోధించువారం మాత్రమే కాకుండా ఆ వాక్యము మన జీవితాల్లో అన్వయింప చేసుకున్నప్పుడు మన జీవితమే ఇతరులకు సాక్ష్యముగా ఉంటుంది అనే విషయాన్ని ఈ సందర్భంలో మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సమాజ మందిరములో ఆయన దేవుని ఆరాధించడం ద్వారాను, అనేక గృహాల్లో దేవుని ఆరాధించడం ద్వారాను, అలాగే అనేకమైనటువంటి ప్రదేశాల్లో ఆయన ఒంటరిగా దేవునికి ప్రార్థన చేశాడు. ప్రభునైనటువంటి యేసుక్రీస్తుకు ఒక ఇల్లు లేకపోతే ఒక నివాసము అనేది లేదు అనే విషయం మనకు తెలుసు. అందుచేత ఆయన సముద్ర తీరాలలో కానీ, తోటలలో కానీ, గెత్సెమనే తోటల లాంటి తోటల్లో కానీ, అలాగే కొండల మీద కానీ ఆయన ఏకాంత ప్రదేశాలకు వెళ్ళి
ఒంటరిగా రాత్రంతా దేవునితో ఆయన సంభాషిస్తూ దేవునితో గడుపుతూ ఉండేవాడు. ఆ ప్రార్థనల యొక్క ఫలితంగా పగలంతా ఆయన అనేక మంది వేలాది వేల ప్రజలు వచ్చినప్పుడు ఆయన వారికి దేవుని యొక్క వాక్యాలు, పరలోక రాజ్య మర్మాలు ఆయన బోధిస్తూ ఉండేవాడు. అంతేకాదు, అనేక మంది రోగులను ఆయన స్వస్థపరిచాడు. దయ్యాలు పట్టినటువంటి పీడించబడుతున్నటువంటి వారిని ఆయన విడిపించాడు. ఎందుకు అనగా, గత వారాల్లో మనం తెలుసుకున్నాము, వారిని చూచినప్పుడు యేసు క్రీస్తు వారి మీద కనికరపడ్డాడు. కనికరపడి వారిలో ఉన్నటువంటి లోటు పాట్లు, వారిలో ఉన్నటువంటి అవసరతలు ఆయన తీర్చడానికి తనను తాను సమర్పణ చేసుకున్నాడు. మనం కూడా దేవుని మనము ఆరాధించుట ద్వారా, దేవుని సన్నిధిలో మనము గడుపుట ద్వారా, పరిశుద్ధాత్మ శక్తితో మనం నింపబడి, దేవుని యొక్క వాక్యముతో నింపబడి, దేవునిలో జీవించడానికి దేవుడు మనకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. దేవుని ఆరాధించుట అనేది, దేవుని ఆరాధించుటలో మనం ఎంతో ఆనందాన్ని అనుభవించగలము. మనలో అనేక మంది క్రైస్తవ జనాంగం, ఏ సంఘానికి సంబంధించిన వారు ఆ సంఘములో లేక ఆలయాల్లోకి వెళ్ళి ఆదివారము ఇంకా మిగిలినటువంటి వారాల్లో వారు దేవుని స్తుతించినప్పుడు ఆ వారమంతా ఎంతో సంతృప్తి, సమాధానము, సంతోషము మనకు కలుగుతూ ఉంటుంది. ఆ వారమంతా మనం చేసే ఉద్యోగాల్లో, మనం చేసేటటువంటి వ్యాపారాల్లో, ఇంకా ఆ చదువుకునేటటువంటి చదువుల్లో, మరి వివిధమైనటువంటి ప్రయాణాల్లో దేవుని యొక్క తోడ్పాటు మనతో ఉండటం అనేది మనం గమనిస్తాం. ఒకవేళ ఆదివారము వెళ్ళి దేవుని ఆరాధించుకోకుండా దాన్ని మనం వ్యర్థం చేసి ఇతరమైనటువంటి వాటికి మనం కాలక్షేపం చేస్తే అనేక మంది జీవితాల్లో ఆ వారం అంతా మరి చాలా అసంతృప్తి జీవితాన్ని అనుభవిస్తారు. కాబట్టి ప్రభునందు ప్రేమ అనేటువంటి వారలారా, క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి బిడ్డలుగా దేవుని ఆరాధించడం ద్వారా దేవుని యొక్క శక్తి మన జీవితాల్లో, మన కుటుంబాల్లో మనం అనుభవిస్తామని ఈ సందర్భంలో తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఆరాధనలో మనం దేవునికి ప్రార్థన చేస్తాం. ఈ ఆరాధనలో దేవునికి మనం స్తుతి చెల్లిస్తాం, దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తాం, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తాం, అలాగే ప్రభు యొక్క శరీర రక్తాల్లో మనం పాలు పంపులు పొందుతాం. దేవుడు మన జీవితాల్లో అనేకమైనటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ప్రార్థన అంటే మనము దేవునితో మాట్లాడడం. వాక్య పఠన లేక వాక్య పారాయణం అంటే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మనతో మాట్లాడినప్పుడు తన చిత్తాన్ని ఆయన మనకు తెలియచేస్తూ ఉన్నాడు. తన చిత్తాన్ని మనకు తెలియచేసినప్పుడు మనము ఆయన చిత్త ప్రకారము జీవించడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. యాకోబు పత్రికలో 4:8 ఈ మాట భక్తుడు రాస్తూ ఉన్నాడు, మీరు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ మధ్యకు వచ్చును. మనము దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు దేవుడు మన మధ్య నివాసము చేస్తాడు. మనము దేవుని చేత సృష్టించబడినటువంటి వారము, దేవుని చేత పిలువబడినటువంటి వారము, దేవుడు మన జీవితాలను దీవించి ఆస్వాదించగలిగినటువంటి ఈ గొప్ప అనుభవములో ప్రభు చెప్తున్నాడు. యోహాను సువార్త 4:23 నిజమైనటువంటి ఆధారం, నిజమైనటువంటి ఆరాధన ఏమిటంటే, ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. దేవుని ఆరాధించేటటువంటి వారు ఆత్మతో సత్యముతో ఆరాధించగలిగినప్పుడు ఆ ఆరాధన దేవునికి నిజమైనటువంటి ఆరాధన. ఆత్మలో సత్యముతో యథార్థమైనటువంటి జీవితాలతో మనము దేవునిని ఆరాధించినప్పుడు ఆ జీవితాలు దేవునికి మహిమకరమైనటువంటి జీవితాలుగా మనం చూస్తాం. దేవుని ప్రార్థించుట ద్వారా, దేవుని వాక్యము చదువుట ద్వారా, దేవునికి మనం స్తుతి చెల్లించుట ద్వారా,
దేవుని యొక్క ఆలయాల్లో మనం నివాసం చేయటం ద్వారా మన జీవితాలు దేవుని అందు భయభక్తులు కలిగినటువంటి జీవితాలుగా దేవుడు మనను బలపరుస్తాడు. రెండవది ఏమంటే, మనము ఒకరిని ఒకరు ప్రేమింపవలసి ఉన్నది. మొదటగా దేవుని మనం ప్రేమించాలి, దేవునితో వ్యక్తిగతమైనటువంటి సహవాసాన్ని కలిగి ఉండాలి. ఇదిగో దేవుని ఆరాధించడం ద్వారా మనం వ్యక్తిగతమైనటువంటి సహవాసాన్ని దేవునితో కలిగి ఉంటున్నాం. ద పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్, ఇది ఏ మూడో వ్యక్తికి సంబంధించింది కాదు, దేవునికి మనకు మాత్రమే తెలుసు. దేవునికి మన జీవితాలు అర్పణ చేసుకుంటూ ఉన్నాం. రెండవది ఏమంటే, మనం ఇతరులతో సాక్షులుగా ఉండాలంటే మనము ఇతరులను ప్రేమించవలసి ఉన్నది. ధర్మశాస్త్రం అంతటిలో ప్రధానమైనటువంటి ఆజ్ఞలు ఈ రెండు. అవేమంటే, పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో దేవుని సేవించుట, దేవుని ప్రేమించుట. రెండవది నిన్నువలేని పొరుగు వారిని ప్రేమించుట. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మనకు మాత్రమే కాదు కానీ అవసరతల్లో ఉన్న వారిని మనము ప్రేమించడం అనేది చాలా ప్రాముఖ్యం. కొయినోనియా అనేటటువంటి గ్రీకు మాటకు అర్థం సహవాసము. సహవాసములో మనము నేర్చుకోవలసింది ఏమంటే, మన యొక్క జీవితాలు ఇతరులతో కలిసి గడుపుట, లేక మన ప్రేమను ఇతరులతో పంచుట, ఇతరుల యొక్క అవసరతల్లో మనము పాలిభాగస్థలము అవడం. ఇతరుల అవసరతల్లో మనం పాలిభాగస్థలమైనప్పుడు ఇతరులను మనం బలపరచగలం, ఇతరులను మనం ప్రోత్సహించగలం, ఇతరుల యొక్క అనుభవాలు మనం పంచుకోగలం, ఇతరులతో కలిసి ఆనందించగలం. ఇది క్రైస్తవ సహవాసంలో ఉండేటటువంటి ఒక గొప్ప అనుభవము అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అపోస్తల కార్యముల గ్రంథము 2:43-46 ఏమనుందంటే, 2000 సంవత్సరాల క్రితము ఆది సంఘములో వారు అపోస్తల బోధయందును, రొట్టె విరుచుట యందును, సహవాసమందును, ప్రార్థన యందును వారు ఎడతెగక ఎల్లప్పుడూ కూడా వారు ఉన్నారు. ప్రార్థనలోను, సహవాసములోను, దేవుని యందు బోధలోను, ప్రభురాత్రి భోజన సంస్కారములోను వారు ఎల్లప్పుడూ ప్రతిదినము కూడా వారు ఒకరిని ఒకరు కలిసి జీవించడం వల్ల వారి జీవితాలు ఈ లోకంలో బలమైనటువంటి జీవితాలుగా ఉన్నాయి. దేవుని యొక్క ఆత్మ ఎల్లప్పుడూ మనుషులను ఒక సహవాసంలోనికి నడిపిస్తుంది. హోలీ స్పిరిట్ యునైట్స్ ద పీపుల్ అండ్ ది ఈవిల్ స్పిరిట్ డివైడ్స్ ద పీపుల్. దేవుని యొక్క ప్రజల మధ్య గొప్ప సహవాసము కలిగి ఉండాలంటే, పవిత్రమైనటువంటి సహవాసము కలిగి ఉండాలంటే పరిశుద్ధాత్మతో నింపబడాలి. దేవుని యొక్క ఆలయాలు పరిశుద్ధుల యొక్క సహవాసాలుగా ఉండాలి. పరిశుద్ధుల సహవాసాలు ఎలా ఉంటాయి అంటే, పరిశుద్ధాత్మతో నింపబడితేనే పరిశుద్ధుల సహవాసాలు ఉంటాయి. అపరిశుద్ధత, అపవిత్రత అనేది దేవుని ఆలయంలో ఉండకూడదు. పరిశుద్ధుల సహవాసపు ఆ సహవాసములో దేవుని ఆత్మ అక్కడ ఉండవలసి ఉన్నది. కాబట్టి ప్రేమైనటువంటి వారులారా, మన జీవితాలు దేవుని యందు భయభక్తులు కలిగి దేవునిలో జీవించడానికి మనము సంసిద్ధులంగా ఉండాలని ఈ సందర్భంలో తెలియచేస్తూ ఉన్నాను. ఏదైతే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడో, ఏదైతే దేవుడు మనం వింటూ ఉన్నామో, ఏదైతే మనం గ్రహిస్తూ ఉన్నామో, మన వ్యక్తిగత జీవితాల్లో ఇతరులకు కూడా మనము దాన్ని ప్రబోధించవలసి ఉన్నది. పరలోకంలో ఒకనొక నాడు ఒక దేవదూత ఆ పరలోకపు ఆ ప్రదేశంలో చూచినప్పుడు, ఆ దేవదూతకు 2 విషయాలు కనపడి, ఒక దగ్గర అనేకమైనటువంటి చెవులు ఒక్కటే అక్కడ ఉన్నాయంట, చెవులు మాత్రమే ఉన్నాయి ఆ శరీరంలో
ఇంకా ఏ భాగము లేదు. ఆ చెవులు పెద్ద గట్టుగా పోయబడి ఉన్నాయి. రెండవ భాగంలో అనేకమైనటువంటి నాలుకలు, నాలుకలు ఒక పెద్ద గుట్టగా పోయబడి ఉన్నాయి. ఆ దూతకు అర్థం కాల దేవుని సమక్షములో పరలోకములో ఒక పెద్ద కుప్పగా పోయబడినటువంటి చెవులు, ఒక పెద్ద కుప్పగా పోయబడినటువంటి నాలుకలు. మరొక మరి సీనియర్ దూతను అడిగినప్పుడు ఆ దూత ఇచ్చినటువంటి జవాబు ఏంటంటే, ఈ చెవులు భూలోకంలో దేవుని యొక్క వాక్యాన్ని చాలా ఆసక్తిగా విన్నటువంటి చెవులు. చెవులు ఆసక్తిగా విన్నాయి కానీ శరీరము ఎక్కడా కూడా వాళ్ళు దాన్ని పాటించలేదు ఆ వాక్యాన్ని. కాబట్టి చెవులు ఫెయిత్ఫుల్గా ఉన్నాయి కాబట్టి, నమ్మకంగా ఉన్నాయి కాబట్టి ఆ చెవులు మాత్రమే రక్షించబడి, ఆ చెవులు మాత్రమే కాపాడబడి పరలోకానికి వచ్చినాయి. మిగిలిన శరీరం అంతా నరకంలో ఉంది అని చెప్పాడంట. ఈ నాలుకలు ఏమిటి అంటే, ఈ నాలుకలు దేవుని యొక్క వాక్యాన్ని ప్రబోధించినటువంటి నాలుకలు. నాలుక మాత్రం ఫెయిత్ఫుల్గా ఉంది కాబట్టి ఆ నాలుక పరలోకంలో ఉంది. మిగిలినటువంటి భాగం అంతా దేవుని అనుసరించలేదు కాబట్టి నరకంలో ఉంది అని దేవదూత చెప్పాడు. ఒక్క చెవులు ఒక్క నాలుక మాత్రమే కాదు, మన శరీరం అంతటినీ మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. వాక్యం చెబుతుంది ఏమనంటే, మీ దేహములు దేవుని ఆలయాలు. మీ దేహములు దేవుని ఆలయాలు కాబట్టి మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మన శరీరమంతా పవిత్రమైనటువంటి శరీరముగా మనం కాపాడబడినప్పుడు మన దేహములతో మన శరీరములతో మన అవయవాలతో దేవుని మహిమపరుస్తాం. చేతులెత్తి దేవునికి స్తోత్రములు చెల్లించాలి, చేతులెత్తి దేవునికి ప్రార్థన చేయాలి. మన శరీరమంతా దేవుని స్తుతించగలిగినప్పుడు ఆ శరీరమంతా మన జీవితం అంతా రక్షించబడును అనేటటువంటి ఆ గొప్ప ఆ అర్థాన్ని మనము తెలుసుకోగలము. కాబట్టి మనము దేవుని ప్రేమించాలి, అలాగే నిన్ను వలెని పొరుగు వారిని ప్రేమించవలసినటువంటి అవసరం ఉన్నది. ఎంతో ఇస్తున్నాడు దేవుడు నీకు, నీకు ఇచ్చినటువంటి జ్ఞానము ఈ సమాజము కొరకు, క్షేమము కొరకు వినియోగించబడాలి. నీకు ఇచ్చినటువంటి శక్తి సంఘక్షేమం కొరకు వినియోగించబడాలి. నీకు ఇచ్చినటువంటి ఆస్తి సంఘక్షేమం కొరకు, సమాజక్షేమం కొరకు వినియోగించబడాలి. నీ దేవుడు నీకు విస్తారమైనటువంటి దీవెనలు ఇచ్చినప్పుడు నీవు ఇతరులు ఆహారం లేని వారికి ఆహారం పెట్టుట, వస్త్రము లేని వారికి వస్త్రము ఇవ్వడం, ధైర్యం లేని వారిని ధైర్యపరచటం, బుద్ధి లేనటువంటి వారికి బుద్ధిని కలిగించడం, ఇవన్నీ కూడా క్రైస్తవ సహవాసములో ఒకరి ద్వారా ఒకరు నేర్చుకోవలసినటువంటి అవసరతలు అనే విషయాన్ని మనము గ్రహించాలి. ప్రభు చెప్పాడు మార్కు సువార్త 16:16 మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. ప్రకటన అనేది దేవుని వాక్యాన్ని మనం ప్రకటించినప్పుడు ప్రభువు చూపించినటువంటి ప్రేమను మనం చూపించగలగాలి. దానికే డైకోనియా అనేటటువంటి మాట వాడబడింది. డైకోనియా అంటే త్యాగపూరితమైనటువంటి సేవ. ఈ త్యాగపూరితమైనటువంటి సాక్రిఫిషియల్ సర్వీస్లో ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు, గత వారాల్లో మనం తెలుసుకున్నాం, ఆయన చూపించినటువంటి ప్రేమ, కనికరము, జాలి, దయ ఇవన్నీ కూడా ఇదిగో ఆయన శిష్యులముగా మనము కూడా కలిగి ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. అపొస్తలుడైన పౌలు గారు, ఆయన ఒకప్పుడు సంఘాలను హింసించినవాడు, కానీ ఆయన మనస్సు మార్చుకున్న తర్వాత దేవుని ప్రేమను ఇతరులకు పంచిపెట్టుటలో, దేవుని ప్రేమను ఆయన స్థాపించుటలో ప్రథముడిగా ఉన్నాడనే విషయాన్ని మనము గ్రహించాల్సి ఉన్నటువంటి అవసరం ఉన్నది. పౌలు గారు ఆయన గతకాలాన్ని ఆయన దేవునికి
పశ్చాత్తాపడి దేవుని దగ్గర దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన అనేక ప్రాంతాలు తిరిగి దేవుని సువార్త ప్రబోధించాడు. కాబట్టి మానవ జీవితాలు ఆధ్యాత్మికమైనటువంటి జీవితాలుగా, దేవునికి అనుకూలమైనటువంటి జీవితాలుగా, పవిత్రమైనటువంటి జీవితాలుగా మన జీవితాలు కలిగి ఉన్నప్పుడు దేవునికి మహిమ మనకు ఆశీర్వాదము అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మన జీవితాల్లో అనుగ్రహించేటటువంటి ప్రతి దీవెన, ప్రతి ఆశీర్వాదము మనము దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి మన జీవితాల్లో దేవునికి సాక్షులముగా మనం జీవించవలసినటువంటి అవసరత ఉన్నది. మార్టిన్ లూథర్ అనేటటువంటి చరిత్రకారుడు, సంఘ సంస్కరణ చేసినటువంటి మహాభక్తుడు, సంఘ సంస్కర్త, ఆయన తన 17వ ఏట ఒక భయంకరమైనటువంటి వడగండ్ల వానలో చిక్కుపోయి మరణించేటటువంటి మరణ స్థితికి వెళ్ళిపోయినటువంటి ఆ మార్టిన్ లూథర్ ఒక యవనస్తుడిగా ఉండి, దేవా నీవు నన్ను కాపాడినేడలా నేను నీకు సేవకుని, నీ సేవ చేస్తాను, నీ పరిచర్య చేస్తాను, నీ ప్రేమను, నీవు నా యెడల చూపిన ప్రేమను ఇతరులకు నేను పంచిపెడతాను అని అలాంటి సందర్భములో తాను దేవునికి సమర్పణ చేసుకున్న సందర్భంలో అద్భుతమైనటువంటి రీతిలో దేవుడు మార్టిన్ లూథర్ని కాపాడాడు. ఒక యవన ప్రాయంలో ఉన్నటువంటి ఆ కుమారుడు రక్షించబడిన తర్వాత ఆ ప్రమాదం నుండి ఆయన దేవునికి సేవకుడయ్యాడు. తన జీవితాన్ని ఈ లోకంలో సాక్షిగా జీవించడానికి తను తాను నిర్ణయించుకున్నాడు. ఆయనే మరి ఒక సంఘ కాపరిగా, అభిషిక్త గురువుగా ఉండి 15వ శతాబ్దంలో సంఘములో ఉన్నటువంటి దుర అలవాట్లు, దుర ఆచారాలన్నీ కూడా ఖండించి సంఘ సంస్కరణ అధిపతిగా, పితామహుడుగా పేరుగాంచినటువంటి వాడు మార్టిన్ లూథర్. కాబట్టి మన జీవితాల్లో దేవుడు చేసినటువంటి మేలుల కొరకు మనము దేవుని ప్రేమను వెల్లడించడానికి దేవుడు మనలను పిలుచుకున్నాడు. అలాగే సాధు సుందర్ సింగ్ లాంటి జీవితాలు, మార్టిన్ లూథర్ లాంటి జీవితాలు, జార్జ్ ముల్లర్ లాంటి జీవితాలు ఎన్నెన్నో ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నాం. అలాంటి సందర్భాల్లో దేవుడు మనను ఈ కాలంలో, ఈ యుగంలో, ఈ కాలంలో దేవునికి మనము సాక్షులముగా జీవించడానికి దేవుడు మన జీవితాలను వినియోగించుకోవలసినటువంటి అవసరత ఉన్నది. పవిత్ర జీవితాన్ని కలిగి పరిశుద్ధమైనటువంటి రీతిలో మన జీవితాల్లో ముందు కొనసాగించుకున్నప్పుడు దేవుడు మన యొక్క జీవితాలను ఆస్వాదిస్తూ ఉంటాడు. ఒక కీర్తన పాడుకుందాం. కీర్తించును నీ నామము మనసారా యేసయ్యా, కీర్తించును నీ నామము మనసారా యేసయ్యా, మదిలో ధ్యానించి తరియింతు నేనయ్యా, నా యేసయ్యా మదిలో ధ్యానించి తరియింతు నేనయ్యా, నా యేసయ్యా కీర్తించును నీ నామము మనసారా యేసయ్యా, వేణోళ్ళ నిన్ను పొగడిన నీ రుణము తీరునా, వేణోళ్ళ నిన్ను పొగడిన నీ రుణము తీరునా, ఇన్నాళ్ళు కన్నీళ్ళు
తొడిచావో జాలిగా తాయేసయ్యా ఇన్నాళ్ళు కన్నీళ్ళు తొడిచావో జాలిగా నాయేసయ్యా కీర్తింతును నీ నామము మనసారయేసయ్యా మదిలో ధ్యానించి తరియంతునేనయ్యా నాయేసయ్యా కీర్తింతును నీ నామము మనసారయేసయ్యా. మరొకసారి సిఎస్ఐ సెయింట్ పాల్ సెంటనరీ సంఘపక్షంగా మీ అందరికీ మా యొక్క హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు అందిస్తూ ప్రతి ఆదివారము ఉదయము 7:30 గంటలకు ఇంగ్లీష్ ఆరాధన, 9:30 గంటలకు జరిగేటటువంటి తెలుగు ఆరాధనకు మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ దేవుని ఆరాధించడం ద్వారా మన జీవితాలు బలపడాలని మేము మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, సర్వోన్నతుడు అయిన దేవ, నీకు 104 స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మమ్మల్ని దీవించి ఆస్వాదించి ఈ వాక్యం వినేటువంటి ప్రతి ఒక్కరికి నీ యొక్క దీవెనలు ఆశీర్వాదాలు ప్రసాదించమని మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు కృప, తండ్రిని దేవుని ప్రేమ, పరిశుద్ధ ఆత్మ నిత్య సహవాసము, సమాధానము సకల దీవెనలు మనందరకు ఎల్లప్పుడూ తోడుండగాక, ఆమేన్.